మెడికల్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నారు. ఇది రామగిరి వేరే జిల్లా శాంక్షన్. కేంద్రం వంద కార్పొరేషన్ ముఖ్యమంత్రి రెండు రెండు నుంచి రామగిరి నుంచి మీటింగ్ ఒకటి చెప్పింది మహాభారత పెద్ద మీటింగ్ పెట్టే మహాభారత మీటింగ్ అనౌన్స్ చేసింది. నీ తప్ప నేనంటున్నా, నా తప్ప నువ్వు అంటున్నావు, ఎవరి తప్ప విచారణ అడిగారు, విచారణ జరిగింది. విచారణ అనేది బయట పెట్టేస్తే ఏ సమస్య లేదు కదా. తప్పు చేస్తుంటే చేసిన వాళ్ళు శిక్షిస్తారు, తప్పు చేయకుంటే ఇది తప్పు లేదా అని చెప్తారు. దానికి వాళ్ళు సాటిస్ఫై అయితే ఓకే, వాళ్ళు సాటిస్ఫై కానప్పుడు ఫర్దర్గా కోర్టు ఇంకోటో ఇంకోటో పోతారు. అసలు నివేదిక బయట పెట్టకుండా ఎంత కరెక్ట్? ఎందుకు ఆ నివేదిక బయట పెట్టాలంటే ఎందుకు అని పెట్టారు? మీ దగ్గర సమాధానం లేదు, పోలీస్ స్టేషన్లో వాడు పోస్ట్ మార్టం ఉంది, కలెక్టరేట్లో సమాధానం లేదు. రెండు సార్లు సూపరింటెండెంట్ ఒక సర్వ్ చేయడం రాధాకృష్ణ, అది ఎలా డాక్టర్ ఒక ట్రైనింగ్ డాక్టర్ ట్రీట్మెంట్ చేసింది డాక్టర్ స్వప్నిక స్టూడెంట్ అని, ఆమె మీద యాక్షన్ లేదు. ఫోటో లేదని చూపిస్తాను సార్. సార్ ఇప్పుడు ఒకటే డాక్టర్ గారు, ఒక డాక్టర్ నివేదిక బయట పెట్టేస్తే ఈ సమస్యలు మొత్తం పరిష్కారం అయిపోతాయి కదా అని నేను చెప్పి ఇప్పుడు ఒకటి వాడు బాధ్యత కుటుంబం, ఆ బాధలో కొన్ని మాట్లాడుతూ పడినా మనం అర్థం చేసుకోవాల్సిందే బాధ్యత కుటుంబం కాబట్టి. అట్టని చెప్పని దాన్ని గాలి కూడా వివ్వలేదు కదా. ఆ నివేదిక బయట పెట్టి ఏమా ఏదైనా మాట్లాడి మాట్లాడి పొరపాటు ఏమని చెప్పండి, ఓపెన్ డిస్కస్ ఇదేమి ఇదే కాదు. ఆ నివేదిక బయట పెట్టి ఇదో నా నివేదిక, ఆ డాక్టర్ తప్పు లేదు అనుకుంటే దానికి కొన్ని సాటిస్ఫై అయితే ఓకే, కానప్పుడు ఫర్దర్గా వాడు ప్రొసీడ్ అవుతుంది. లేదు తప్పు ఉంది అనుకుంటే మనం యాక్షన్ తీసుకోవాలి. ఇదో నా తప్పు ఉంది యాక్షన్ తీసుకున్నాం అయిపోయింది కదా సమస్య సబ్జెక్ట్. 14వ తారీఖు లోపు నా ఫైనల్ చేయకుంటే 10వ తారీఖు నేను కూర్చుంటాను. మీరు కలెక్టర్ గారు చెప్పండి అన్నమాట, నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. ఏ మీతో మాట్లాడి చెప్పేదానికి కాదు, ఆయనతో కూడా నేను మాట్లాడుతున్నాను. చెప్పి మ్యామ్ వెళ్ళి వచ్చాం హాస్పిటల్కి, వాళ్ళు నిజంగా చెప్తున్నారు, మేమే చెప్తున్నారు, మీ దగ్గర రిపోర్ట్ ఉందని చెప్తున్నారు, మీరు దాన్ని బయట పెట్టండి. బయట పెట్టిన తర్వాత ఆ రిపోర్ట్కి బాధిత కుటుంబం సాటిస్ఫై అయితే నాకు అభ్యర్థన ఉందా, సాటిస్ఫై కానప్పుడు ఏం చేయాలో వాళ్ళు మేము కూర్చొని మాట్లాడుకుని చేసుకుంటారు. ఒకటి కాబట్టి 15వ తారీఖు లోపల మీరు కానీ నన్ను కానీ బయట పెట్టి నేను పెట్టాడు కూడా చెప్తే ఆ కుటుంబం వస్తుంది, నేను వస్తా, మీడియా వస్తుంది, అందరూ ఉన్నాం పెట్టుకుంటాం. లోపల కూడా మళ్ళీ కరెక్ట్ గారితో కూడా మాట్లాడతాను, కరెక్ట్ గారితో మాట్లాడతాను, నన్ను వీళ్ళతో కూడా మాట్లాడతాను. ఆ రిపోర్ట్ బయటికి రావాలా, ఆ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత దాంట్లో వచ్చి తప్పు జరిగితే కూడా యాక్షన్ తీసుకోవాలి. తప్పు జరగలేదు అనిస్తే ఆ రిపోర్ట్ చూసి మీరు సాటిస్ఫై అయితే ఓకే, సాటిస్ఫై కానీ ఏం చేయాలి. మీ వాళ్ళు మాట చెప్పినట్టు ఖచ్చితంగా మీకు చెప్తున్నారు. రెండు ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు చాలా చెప్పారు, వాళ్ళు చేయించాల్సిన బాధ్యత వాడాలి. అట్టని చెప్పిన వాడు చేయాలని తప్పించుకునే వాడు నాకు లేదు. మా వైపు నుంచి ఏదైనా కుటుంబానికి ఏదైనా ఏ అవసరం ఎలాంటి అవసరం ఉన్నా చెప్పు, దాంట్లో మేము చేయదగింది తప్పకుండా. కార్పొరేట్ హాస్పిటల్ ఏమో ప్రాణాలు పోయిన తర్వాత కూడా పేషెంట్ల మీద రకరకాల పరీక్షలని చెప్పి బిల్లులు వసూలు చేస్తూ ఉంటే, ప్రభుత్వ హాస్పిటల్స్లో మాత్రం ప్రాణాలు పోతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ హాస్పిటల్స్లో చేరినటువంటి రోగులకి ప్రాణాలు ఉంటాయో లేవో దిక్కుదేలిన పరిస్థితి. ఇటీవల కాలంలో ఒక బాలిక ఏదైతే ఈ యొక్క గర్భిణి ఈ యొక్క హాస్పిటల్లో చేరినప్పుడు ఎంత దుర్మార్గం జరిగిందో అందరికీ తెలుసు. ఆ రోజు అటు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఇటు నేను ఇద్దరం కూడా వచ్చి ఆ బాధిత కుటుంబానికి అండగా నిలబడినప్పుడు పెద్దలు చెప్పినటువంటి మాట ఆ కుటుంబానికి సహకారం అందిస్తామని, తప్పు జరిగిన దాని మీద ఎంక్వైరీ చేయిస్తామని, బాధ్యుల మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం తప్పు జరిగి ఉంటేనే. ఈ రోజుకి ముప్పై మూడు రోజులు పూర్తయినా ఆ యొక్క గర్భిణీ స్త్రీ మృతి మీద చేసినటువంటి దర్యాప్తు నివేదిక బయట పెట్టడంలే, ఆ గర్భిణీ స్త్రీ మృతి మీద చేసినటువంటి ఎంక్వైరీ రిపోర్ట్ బయట పెట్టేదానికి ఎందుకు భయపడుతున్నారని చెప్పని జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. జిల్లా అధికారుల మీద హాస్పిటల్ అధికారుల మీద జిల్లా అధికారులు ఒకరి మీద ఒకరు చెప్పుకుని కాలయాపం చేస్తున్నారు. ఇంత భయంకరమైన సంఘటన జరిగిన తర్వాత 33 రోజులైనా ఆ రిపోర్టు బయట పెట్టలేదంటే ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం? ఆ బాధిత కుటుంబానికి ఇప్పటిదాకా భరోసా ఇవ్వలేదంటే ఆ రోజు ఆ బాధిత కుటుంబానికి భరోసాగా ఉంటామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఎక్కడికి వెళ్ళారని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నా. అందుకే అధికారులకి తేల్చి చెప్పడం జరిగింది. 15వ తారీఖు లోపు ఆ గర్భిణీ స్త్రీ మృతి మీద జరిగినటువంటి ఆ దర్యాప్తు నివేదిక
పదిహేనో తారీఖు లోపు బయట పెట్టకుంటే 15వ తారీఖున స్థానిక ఎమ్మెల్యేగా వచ్చి నిరవధికంగా ఇక్కడే కూర్చుంటానని చెప్పని తేల్చి చెప్తా ఉన్నా.